నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సాకులు చెప్పకూడదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సాకులు చెప్పకూడదు ఇరిమియామో నన్ను ఆశీర్వదించు నన్ను వాడుకో నన్ను హెచ్చించు అబ్బో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి నన్ను ఆశీర్వదించు అనగానే దేవుడు స్టాప్ స్టాపి నువ్వు పడిరా నువ్వు పైడిరా నాకు మాట్లాడడం రాదు బాబు నేను బాలున్నాయా స్టాప్ నువ్వు బాలు ననవద్దు నువ్వు నా కొరకు ప్రార్థన చేస్తున్నా నన్ను నెక్స్ట్ లెవెల్లోని నడిపించుదేవా నన్ను ఆశీర్వదించుదేవా నన్ను హెచ్చించుదేవా నా కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్లో నడిపించుదేవా నీ ప్రార్థన నేను ఆలకించ నిర్మియా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే యు షుడ్ కమ్అట్ నువ్వు బయటికి రావాలి నువ్వు అనగానే నా వలన కాదు బాలు ననవద్దు దేవుడు అన్నాడు కట్టడానికి నీ మాటలు నేను ఉపయోగించబోతున్నా పెళ్ళగించడానికి నేను ఉపయోగించబోతున్నా ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని తప్పించే మనం మన పరిచర్య మన కుటుంబం మన బిడ్డలో ప్రతి నోట్లో నుండి ప్రతి యవనస్తుడి నోట్లో నుండి నేను ఇనే మాట తెలుసా ప్రార్థనలో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ప్రభు ప్రతి చెల్లనే మాట ఏంటి తెలుసా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ప్రభు మన సంఘం ఆశించేది నెక్స్ట్ లెవెల్ ఏ నెక్స్ట్ లెవెల్ తెలుసా నా దేవుడు అంటున్నాడు బాలు నాన్న వద్దు నేను నీకు అధికారం ఇచ్చా కట్టడానికి నేను అధికారం ఇచ్చా నీ ఇంట్లో కూలిపోయింది కట్టేవాడిగా నిన్ను మార్చబోతున్నా నీ ఇంట్లో అక్కర్లేని పాతుకుపోయినయే నువ్వు ఆజ్ఞా పెంచగా కుక్కిట వేర్లతో ప్రకలించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు దేవుడి మాట చెప్పమంటున్నాడు ఎన్నో సంవత్సరాల నుండి పాత్తుకుపోయిన విగ్రహారాధన శక్తి ప్రకలింపబడిను కాక ఎన్నో సంవత్సరాల నుండి పాత్తుకుపోయిన శాపం పేకలింపబడును కాక అప్పుల్లో ప్రకలిం పాత్తుకుపోయిన ఇల్లు ఏసునాముల అప్పుల ఊపి నుండి కుక్కిట వేర్లుతో గాక ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా నసరైడైన ఏసయ్య నామములో నువ్వు ఆకి నా దేవుడు జరిగించబోతున్నాడు నశింప చేయడానికి నశింప చేయడానికంటే నువ్వు దాన్ని నాశనం చేస్తే ఇంకొకటి వచ్చి బాగు చేయలేడు దాన్ని నా దేవుడు అనేది నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయకూడదు సాకులు చెప్పకూడదు మోసే నలభై సంవత్సరాల క్రితం బాగా బతికా ఇప్పుడు చూడు నా బతికి ఎలాగైపోయిందో అడ్రస్ ఎన్నోడు అయిపోయా ఎక్కడికి వచ్చేసా మామి దగ్గరికి వచ్చా నా జీవితం చూడు మాట్లాడిపోయాయి నెక్స్ట్ లెవెల్కి రా నువ్వు రాను బయటికి మిథ్యా నుండి నువ్వు బయటికి రా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు పక్కన పెట్టాయి నువ్వు లావుగా ఉన్నా అనుకుంటారు నువ్వు సన్నగా ఉన్నావు అనుకుంటారు ఇన్షర్ట్ వేసుకోకపోయినా అనుకుంటారు ఇన్షర్ట్ వేసుకున్నా అనుకుంటారు గెడ్డం పెట్టుకున్నా అనుకుంటారు గెడ్డం తీసేసినా అనుకుంటారు నల్లగా ఉన్నా అనుకుంటారు ఎర్రగా ఉన్నా అనుకుంటారు లావుగా ఉన్నా అనుకుంటారు సన్నగా ఉన్నా అనుకుంటారు అనుకున్నవాడు అనుకుంటాడు సాకులు పక్కన పెట్టే యు అవుట్ ఇప్పుడు అందరు కసిమే చప్పలు కొట్టాలి ఓడిపోయిన వాడు ఎప్పుడు సాకులు చెప్పేవాడు ఓడిపోతాడు ఓడిపోయిన వాడిని ఎవడో తలంచుకోడు విజయం పొందిన వాడినే తలంచుకుంటాడు సాకులు చెప్పిన వాడు ఆ స్థాయిలోనే తన బతుకంతా ఉంటాడు ఓడిపోతాడు ఓడిపోయిన వాడు ఎవడు చెప్పుకోడు విజయం పొందిన వాడిని చెప్పుకుంటాడు మోసైతే అన్నాడు నలభై సంవత్సరాలు బాగా బతికా ఇప్పుడు చూడు ఆ బతుకే ఎలాగైపోయింది అనుకో దమ్మున్న వాడు అయితే కమాడు బయటికి రా నాకు నెత్ నువ్వు వదిలే హే నేను చూసుకుంటాను అలెలియ్యా నేను చూసుకుంటా రాజ్ అలాడ్ విశ్వాసముతో బయటకు వచ్చాడు దేవుడు కార్యం చేశాడు హెలుయా నెక్స్ట్ లెవెల్కి మోషే వెళ్ళాడలేదా గట్టి చెప్పండి నానా మోషే నెక్స్ట్ లెవెల్కి ఇర్మియా నెక్స్ట్ లెవెల్కి ప్రైజ్ అలవాడు ఒక తమ్ముడు నేర్చుకోరా నానా అంటే ఏం నేర్చుకోనరాదు అన్నయ్య అన్నాడు అబ్బా కుక్కలు సైకిల్ తొక్కుకోవటం నేర్చుకుంటున్నాయి కుక్క క్రికెట్ ఆడటం నేర్చుకుంటుంది కుక్క న్యూస్ పేపర్ తీసుకురావడం నేర్చుకుంటుంది కుక్క బంతి తీసుకురావడం నేర్చుకుంటుంది కుక్క పాల ప్యాకెట్ తీసుకెళ్తుందా బడ్డీ కొట్లో కుక్క నేర్చుకుంటుంది ఏనుగు సైకిల్ తొక్కుతుంది ఏనుగు తొండంతో క్రికెట్ ఆడుతుంది జిరాఫీ ఒక కాలు మీద డ్యాన్స్ చేస్తుంది అదే హైట్ ఇది ఎలా కొట్ట చూడండి డ్యాన్స్ చేస్తుంది ఈ అసలు నేర్చుకోవడానికి ఏ స్కోపు లేని కుక్క ఏనుగు జిరాఫీ నేర్చుకోగలిగితే సమస్తమును నేర్చుకోగలిగిన సామర్థ్యం నీకిస్తే ఎందుకు సాకులు చెప్పు బతుకుతున్నావు పొద్దున్న లగలేక మధ్యాహ్నం కష్టపడలేక ఈ రోజున బ్రతికంతా ఇంకొకరు యూట్యూబ్లో చూడటం కాదు నీ కొంతమంది చూడాలి ఏం చెప్పడం ఆపే సాకులు చెప్పడం ఆపే దేవుడు చూసుకుంటాడు దేవుడు కార్యం చేస్తాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు సాకులు చెప్పకూడదు సా ఒక మాట మీరు గమనించండి నువ్వు సాకులు చెప్తున్నావా రాసి పెట్టుకో నీ బ్రతుకంతా చచ్చిపోయేటప్పుడు ఒక ఎనభై ఐదు ఎనభై ఆరుకి రిగ్రెట్ అయి దుఃఖపడి కుమ్ములిపోయి సత్తావు సాకులు చెప్పి బతికితే అయ్యో టైం వేస్ట్ చేశానే అయ్యో టైం వేస్ట్ చేశానే అయ్యో టైం వేస్ట్ చేశానే అయ్యో ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు ప్రయోజనకరంగా మార్చుకోలేదు ఈరోజున నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆశించే నువ్వు సాకులు పక్కకు పెట్టి నువ్వు చెయ్యగలిగింది చెయ్యి దేవుడు ఎలా నిన్ను నడిపిస్తాడో నువ్వు చూస్తావు ఒక మాట మీరు గమనించండి ఆమె అలా చేసిందన్నయ్య అందుకే ఇలాగ అయిపోయినయా ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ అబ్బాయి అలా చేసాడయా అందుకే డబ్బుకి ఇలాగైపోయిందన్నయ్య దా నువ్వు ఒకదానివే కాదే మీ ఏరియాలో మీ వీధిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో నీలాంటి బాప్తి ఆ అమ్మాయిలా చేసేదండి అందుకే ఇలాగైపోయ్యా పాస్ అయిపోయిందా డేరీగా బీటెక్ ఫార్టీ ఇయర్ లోనే సాగులు చెప్పడం ఆపి అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటికన్నా జీవితం సరి చేసుకో చేసుకోలే నా దేవుడు ఈ క్షణమైన నీ స్థితిని మార్చగలడు అంతే అలే లూయా నా దేవుడు ఈ స్థితిని ఈ క్షణమైనా మార్చగలడు ఆయన నీ నిర్ణయంలో ఉంది మొత్తం చెవి మేలేసి కాలు మేలేసేసి వస్తావా లేదా చర్చగా అంటాయన ఇష్టం ఉంటారా లేకపోతే లేదు కాదన్నయ్య నన్ను చెవి మేలేసి తీసుకొచ్చాడన్నే అంటే నువ్వు ఒక డిఫరెంట్ వెరైటీవి నువ్వు సాకులు చెప్పడం ఆపే ఆ మాస్టర్ గారు తక్కువ మార్కులు వేసాడన్నా నా బతుకు ఇలాగ అయిపోయిందన్న ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానన్నా అందుకే ఇలాగ అయిపోయిందన్న సాకులు సాకులు చెప్పడం ఆపే అసలు ఇష్టం లేదని చెప్పడం అంతే నువ్వు సాకులు చెప్పడం ఆపేసే నీకు జరిగిన అన్యాయానికి నా దేవుడు నీకు న్యాయం చేస్తాడు నీకు జరిగిన అన్యాయానికి నా దేవుడు నీకు న్యాయం జరిగించి తీరుతాడు ఆయన అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు తన సోదరుడు కుమారుడు ఎక్కడ బతుకుతాడు రా బాబు నాతో పాటు రా బాబు అంటే వీళ్ళిద్దరు బాగుంటే కిందోళ్ళు కొట్టేసుకున్నారు లోతుతో అన్నాడు నువ్వు అట్టేళితే ఇటు వెళ్తా నువ్వు అట్టే వెళ్తే ఇటు వెళ్తాను నువ్వు తూర్పుపై వెళ్తాను దక్షిణమే పెళ్ళా నువ్వు ఉత్తరమే పెళ్తాను పడమడిపోయి వెళ్తాను అన్నాడు అనగానే ఓకే పెద్దనాన్న అన్నాడు మొత్తం పచ్చిక బయలు తీసుకుని వెళ్ళిపోయాడు లోతు పచ్చిక బయలు తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాం అనుకున్నాడు కనీసం ఒక బావున్న స్థలం కూడా నాకు లేకుండా చేసాడు ఒక వాగు ఒక కాలవ ఒక బావి లేకుండా చేసాడు మనిషి పెద్దనానే వయసులో పెద్దోడు కృతజ్ఞత లేకుండా చేశాడు మనిషి అన్నీ పచ్చిక బయలు తీసుకుని వెళ్ళిపోయాడు అయ్యా అబ్రహాం ఆక్రాంతన నా మాటలో చెప్తున్నా పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చింది నేను ఆయనకి ఏం అన్యాయం చేయలేదు అయ్యా నేను చేయగలిగిందంతీ చేశాను అయ్యా కానీ ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయాడు దేవా దేవుడు ఆ రాత్రి అతని భుజం మీద చేయేసి అన్నాడు ఐ యామ్ యువర్ షీల్డ్ అండ్ ఐ హామ్ యువర్ రివార్డ్ నేను నీకు డాలును అత్యధికమైన బహుమానమై ఉన్నాను ఈరోజు ఎవరైనా సరే నీకు అన్యాయం చేశారా సాకులు చెప్పి బతుక్కో ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిగ్గా మలుచుకో నా దేవుని కృప చేత ఈ నా దేవుడు నీకు డాలై ఉంటాడు అత్యధికమైన బహుమానమై ఉంటాడు రైజలాడు